ప్రజలను గోల్మాలు దింపుతున్నారు ఎక్కడ మనం మోసపోతున్నాం జింబాబ్వే అని ఒక చిన్న దేశంలో ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు టిఎంసీల రిజర్వాయర్ ఉంది జింబాబ్వేలో జాంబేజీ నది మీద మా జర్నలిస్టులు రాయాలి దయచేసి రష్యాలో అంగారా నది మీద ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీల ప్రాజెక్టు ఉంది నది మీద ఘనా దేశంలో ఐదు వేల ఎనభై ఐదు టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది కెనడాలో మనీ కూగాన్ నది మీద నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది ఈజిప్ట్లో నైలు నది మీద నాలుగు వేల ఐదు వందల టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది మన పొరుగు దేశమైన చైనాలో యాంగ్జీ నది మీద త్రీ గార్జెస్ డ్యామ్ అని పద్నాలుగు వందల టీఎంసీల ప్రాజెక్టు ఉంది అమెరికాలో కొలరాడో నది కొలరాడోలో కొలరాడో నది మీద పన్నెండు వందల టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది మరి మన దేశానికి ఏదండి ఇంత సువిశాల దేశం నూట ముప్పై తొమ్మిది కోట్ల జనాభా కరువులు చూసినాం కటకాలు చూసినాం వరదలు చూస్తున్నాం ఏది ఒకటి కూడా వద్దాం మన ముఖానికి మనం నోసుకోలేదా మంచినీళ్ళకి బాధపడా నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ ఖమ్మం సభ ద్వారా ఈ నీళ్ళన్నీ సరి అయిన పరిపాలన వచ్చి నదుల నీళ్ళు భూమి మీదకి మళ్ళీ ప్రజల దాహం పొలాల దాహాన్ని తీర్చాన్నా మనం సన్నాసులాగా ఇట్లే ఉండాన్నా దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది ప్రశ్నించడానికి ఈ చైతన్యం తేవడానికి దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అనే మనం చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఆరు నూరైనా సరే తెలంగాణ ఉద్యమం లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే ప్రభుత్వాల మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద ఇప్పటిదాకా ప్రజలు వంచబడ్డరు ఇది భూమి మీదకి రావాలి దానికోసం పోరాటం జరగాలి లేకపోతే మనం ముందుకు పోలేం ఒక బకెట్ నీళ్ళ కోసం చెన్నై నగరం అరువులు దాచానా తన్నీర్ తన్నీర్ సినిమా వచ్చినా కూడా మనకు దాని చూసి కూడా సిగ్గురాదా దేనికోసం ఇంకా దీంట్లో లొడా 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 రాజకీయాలు మాట్లాడడం గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం ఇదేనా భారతదేశం ఈ దేశం యొక్క పరమార్థం నీటి యుద్ధాలు ఎందుకండి ఇంతకుముందే ఆయన చెప్పిండు పంజాబ్ సీఎం గారు సట్లేస్ దాని ఉపనదులైనటువంటి రావి బ్యాస్ మీద పంజాబ్ హర్యానా రోజు దన్నుకుంటా ఉంటే ఎందుకు దన్నుకోవాలి మహానది నీళ్ల కోసం ఒరిస్సా ఛత్తీస్గఢ్ యుద్ధం నర్మదా జలాల కోసం గుజరాత్ మధ్యప్రదేశ్ల మధ్యలో కొట్లాట కావేరి జలాల కోసం తమిళనాడు కర్ణాటకలో కొట్లాట మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర పంచాయతీ ఇవి ఇట్నే కొనసాగుతూనే ఉండన్నా చాటలో తౌడుబోచి కుక్కల కొట్టాడబెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి చేతగాక పరిపాలన చేయరాక చట్టస్ఫూర్తి దేకా సహజంగా ఉన్న ఏ అప్పవసరం లేనటువంటి ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద భగవంతుడో ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివి లేక మాటలు కళ్ళ మాటలు చెప్తూ పొద్దుపుచ్చే పరిపాలకులే ఉండన్నా లేదు నిజాయితీగా ఇలా మనం చేసుకుంటలేమా కాళేశ్వరం కాలేదా పాలము రైతలేదా సీతారామ పరుగులు పెడతలేదా ఖమ్మంలో కాదా సంకల్పం ఉంటే చిత్తశుద్ధి ఉంటే కాబట్టి దయచేసి దీన్ని ప్రశ్నించడానికి ఇది సాధించడానికి సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి ప్రజల కావడానికి అనవసరంగా పడుతున్న పెట్టబడుతున్న పెడుతున్న కష్టాలను ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్ వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఈ దుర్మార్గ ఈ దుర్మార్గానికి ఎవరండి కారణభూతులు దొందు దొందే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బయ్యా అమ్మనే కర్దియా ఉన్నే రోక్దియా బయ్యామ్ కరిదియా ఈ నొన్నే రోక్దియా కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడం బీజేపీ ఉంటే కాంగ్రెస్ని తిట్టడం ఈ తిట్టపురానమా మనకు కావాల్సింది మన గొంతులు దడవా మన పొలాల దడవా మన పొలాల బండాన్నా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కరెంటు కరెంటుకి ఏమైందండి నాకు అర్థం కాదు ఈ దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు నాలుగు లక్షల పదివేల మెగావాట్లు దేశం ఏ రోజు కూడా రెండు లక్షల పది వేల మెగావాట్లకు మించి వాడలేల కరెంటు బాగా కోతలు అన్ని రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్ ప్రతిపాదించేది మనకుండేనా తెలంగాణలో ఏడేండ్ల కింద మనకైతే ఏముండే బీఆర్ఎస్ లాంటి భావజాలం ఉన్న పార్టీలు అధికారంలోకి వస్తే రెండేండ్లలో వెలుగు జిలుగుల భారతదేశం మన తెలంగాణ లాగా వెలిగిపోయే భారతదేశాన్ని తయారు చేస్తాం ఏ ఇట్ ఇస్ ఛాలెంజ్ రైతులకు రైతులకు ఉచిత విద్యుత్ టీం దాని మీద తొంభై ఆరు కథలు వాళ్ళేదో దోపిడీదారులు అన్నట్టు రేవుడీ కల్చర్ అని ఉచితాలని దానికి పేర్లు పెట్టి దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానపరుస్తారు వేల మంది రైతులు రోజు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నది దేశంలో సిగ్గుపడాలి ఇన్ని సంపదలు ఇంత భూమి ఉన్న ఈ దేశంలో రైతులు తమ సమస్యల కోసం పదమూడు పదమూడు నెలలు ఎండలో వానలో ఢిల్లీ రాజధానిలో ధర్నా చేసే దుస్థితాయి దేశంలో దయచేసి ఆలోచన చేయండి ఇదేనా ఈ దేశాన్ని పరిపాలించే విధానం ఇదేనా మోసం ఇదేనా దగ దేశానికి కావాల్సింది ఇదేనా ఇవ్వలేదా అనుకుంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి దోష పెట్టడానికి ఇంతకుముందే రాజాగారు చెప్పినారు విజయన్ గారు చెప్పినారు సుమారు పదకొండు నుంచి పద్నాలుగు లక్షల కోట్లు ఎన్పిఎల పేరు మీద పెట్టుబడిదారని దోషిపెట్టినారు మొత్తం భారతదేశం అంతా మన తెలంగాణలో ఇస్తున్నట్టుగా ఉచిత కరెంటు ఇచ్చి తీరాలే దానికి అయ్యే ఖర్చు కేవలం లక్ష నలభై ఐదు వేల కోట్లు మాత్రమే బీఆర్ఎస్ గవర్నమెంటు బీఆర్ఎస్ ప్రతిపాదించే గవర్నమెంట్ వస్తే భారతదేశం మొత్తానికి తెలంగాణ మాదిరిగానే తెలంగాణ మాడలో ఉచిత కరెంటు కూడా సప్లై చేస్తామని మనవి చేస్తా